అందరి అభిమాన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు. ఏదైనా పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడుగా పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస గారు ఇక్కడిని ఈయన అడ్డమున్నాడు, అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూలిస్తే పర్వాలేదు, నష్టం వచ్చినా సరే ఎనిక్కి పోనని దూసుకొని మీకోసం పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన వంతు మీకోసం పోరాడాడు, ఇప్పుడు మీ వంతు వచ్చింది. అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అభినందించాలి. ఇప్పుడు ఇంకొక ఆయన కోడిగుడ్డు మంత్రి. ఏంటయ్య పరిశ్రమ అంటే కోడి గుడ్డు పొదగాలి. మీరేం చేయాలి? ఆ కోడి గుడ్డని ఆమ్లెట్ ఎక్కడికక్కడ ప్రజలకు పనిచేయండి. అంటే ఎక్కడ పుట్టాడో నాకు తెలుసు ఆ వ్యక్తి. ఒక కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగి పోనీ వాళ్ళ ఆయనకేదో పేరుందని కార్పొరేటర్ ఇస్తే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు. నన్ను తిట్టడం కాదు, పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు. అంటే ఒకే కులం వాడిని పెట్టి ఆ కులం వాడి దగ్గర తిట్టిస్తే లాభం వస్తుందని ఆలోచించే దుర్మార్గుడు నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నీచానికి పాటుపడిన వ్యక్తి, ఊడిగని చేసిన వ్యక్తి ఇక్కడ కోడిగుడ్డు. నేను అడుగుతున్నా కోడిగుడ్డు కోటేశ్వరరావు అని మిమ్మల్ని అడుగుతున్నా. అనకాపల్లిని ఊడి చేశాడు కోడిగుడ్డు. ఎందుకే దావోస్ పోలేనంటే చెల్లెంట సమానం అర్థమైందా తమ్ముళ్ళు మీకు? 9 సార్లు నిండా దావోస్కి. దావోస్కి నేను ఎప్పుడు పోయినా నాకు ఘన స్వాగతం పలికారు అక్కడ దావోసులు అందరూ కూడా. అది మన బ్రాండ్.